సమంత విజయ విహారం ఆగడం లేదు ఎప్పటికప్పుడు తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటూ ముందుకు సాగుతోంది సమంత దూకుడుతో బాలీవుడ్ బామ్మలు సైతం పక్కకు తప్పుకోవాల్సి వస్తుంది ఎందుకు ఏ విషయంలో సమంత బాలీవుడ్ స్టార్స్ ని వెనక్కి నెట్టింది సమంత పేరు చెప్తే ఒకప్పుడు ఏం మాయ చేశావే అనుకునేవారు కుర్రకారు ఆ తర్వాత స్టార్స్ కూడా లక్కీ గర్ల్ గా పిలుచుకునేవారు ఎందుకంటే ఫ్లాపుల్లో ఉన్న స్టార్ సమంతని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకుంటే ఆ సినిమా హిట్ అయ్యేది అలా టాప్ స్టార్స్ కు సైతం సమంత లక్కీ లేడీనే వరుస హిట్స్ తో కెరియర్ ని సూపర్ డూపర్ గా లో చేసింది వారింట కోడలిగా అడుగుపెట్టింది ఇక్కడి వరకు సమంత స్పీడ్ కి బ్రేక్స్ కానీ వైవాహిక జీవితంలో ఒక్కసారిగా బ్రేక్ ఒక్కసారి కెరియర్ కి కామా పడుతుంది అనుకున్నారు నెటిజన్స్ నుంచి నెగిటివిటీ ఎదుర్కొంది కానీ సమంత స్పీడ్ అక్కడి నుంచే ఇంకా పెరిగింది సోషల్ మీడియా ట్రోల్స్ ఎదురైనా ఎదుర్కొంది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ లో రోల్స్ చేసే స్థాయికి ఎదిగింది సౌత్ సినిమా తాటికి బాలీవుడ్ విలవిలలాడుతుంటే సమంతా దూకుడికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సైడ్ ఇచ్చి వన్ ప్లేస్ ని కట్టబెట్టాల్సి వచ్చింది ఇదంతా సర్వేలో తేలిన ఫలితం మీడియా మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్స్ సర్వే నిర్వహించింది ఎక్కువ మంది సోషల్ మీడియాలో ఏ స్టార్ గురించి సెర్చ్ చేస్తున్నారనేది ప్రామాణికంగా ఈ సర్వే ఫలితాలు ఉంటాయి ఇందులో సమంత టాప్ ప్లేస్ దక్కించుకుంది ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టూతో తో దేశ వ్యాప్తంగా సమంత పేరు మారుమోగిపోయింది ఆ సిరీస్ లో ఆ రోల్ ని సమంత తప్ప ఎవ్వరూ చేయలేరనంతగా నటించింది ఆ తర్వాత విడాకుల వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది విడాకుల తర్వాత కొన్నేళ్లు సైలెంట్ గా ఉన్నా మళ్లీ ఏదో ఒక అంశంతో సమంత నాగ వ్యవహారం డిస్కషన్ కావడం జరిగేది రీసెంట్ గా చైతు శోభిత ధూళిపాళ డేటింగ్ రూమ్ రావడం అది సమంతకు లింక్ చేస్తూ నెటిజన్స్ కామెంట్ చేయడం ఇలా రకరకాలుగా సమంత సెర్చింగ్ లో ఉంటూనే ఉంది దీంతో పాటు హాట్ హాట్ ఫొటోస్తో కుర్రాళ్ల బ్రౌజర్కి పని చెప్తూనే ఉంది సమంత అలా సోషల్ మీడియాలో టాప్ ప్లేస్లో కూర్చుంది సమంత ఆ తర్వాతి ప్లేస్లో భట్ నయనతార దీపికా పదుకునే కాజల్ అగర్వాల్ కీర్తి సురేష్ కత్రినా కైఫ్ రష్మిక పూజా హెగ్దే అనుష్క శెట్టి ఉన్నారు